video's lesson is Vargamu Nideria. ఈ వర్గజీవుల లోపల కుట్టు కణాలు అనేటువంటివి స్పర్శకాల లోపల మరియు దేహం లోపల కనిపిస్తాయి. ఈ ప్రత్యేకమైనటువంటి కణాలు ఏ వర్గజీవులలో కూడా కనిపించదు. ఈ లక్షణాలు లేదా ఈ కణాలు ఉండడం వలన ఈ వర్గానికి నిడేరియా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. పూర్వం ఈ వర్గాన్ని సిలెంటిరేటా వర్గంగా పిలిచేవారు. వీటి యొక్క ముఖ్య లక్షణాలను మనం పరిశీలించినట్టయితే ఇవి జలచరాలు. ఇవి సముద్రపు నీటిలో ఎక్కువగా నివసిస్తాయి. కొన్ని మంచినీటిలో కూడా నివసిస్తాయి. మంచినీటిలో నివసించే జీవులకు ఉదాహరణ హైడ్రా చెప్పవచ్చు. సముద్రంలో నివసించే జీవులకు ఉదాహరణ ఒబీలియా. ఇవి ఏకాంత జీవులుగా లేదా సహానివేశాలుగా జీవిస్తాయి. ఏకాంత జీవులకు ఉదాహరణ సియానిమున్ లేదా హైడ్రా తీసుకోవచ్చు. కొన్ని జీవులు సహానివేశాలుగా గుంపులు గుంపులుగా నివసిస్తాయి. ఉదాహరణ కొరల్స్ చెప్పుకోవచ్చు. సహానివేశాలకు మంచి ఉదాహరణ కొరల్స్. ఇవి స్థానబద్ధ జీవులు. నీటిలో సముద్రపు నీళ్ళు లేదా మంచినీటిలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలు ఇతర వృక్షాలను అంటిపెట్టుకొని ఇవి మొక్కల వలె జీవిస్తూ ఉంటాయి. అందుకే వీటిని స్థానబద్ధ జీవులు అంటారు. మరికొన్ని నీటి లోపల స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయి. వీటిని స్వేచ్ఛా జీవులు అంటారు. ఉదాహరణ మెడుసా ఆకారాన్ని కలిగినటువంటి జీవకాలు నీటి లోపల స్వేచ్ఛగా జీవిస్తూ ఉంటాయి. వీటి లోపల కణజాల వ్యవస్థ అనేటువంటిది కనిపిస్తుంది. ఇవి ప్రాథమికమైనటువంటి బహుకణ జీవులు. కణాలు ఒకదానితో ఒకటి అనుబుణ్యత కలిగి కణజాలాలు ఏర్పడతాయి. అందుకే వీటిని మొదటి మెటాజోవా జీవులుగా కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇవి ద్విస్తరిత జీవులు. శరీర కుడ్యం లోపల రెండు పొరలు ఉంటాయి. వెలుపలి త్వచాన్ని బాహ్య చర్మము అని, లోపలి పొరను జఠర చర్మము అంటారు. ఈ రెండు పొరలకు మధ్య లోపల జిగట పదార్థం ఉంటుంది. దీన్ని మధ్య శ్లేష్మ స్తరము అంటారు. ఈ రెండు జఠర చర్మము బాహ్య చర్మానికి మధ్య శ్లేష్మ స్తరము లేదా మీసోగ్లియాని, ఇది కణరహితమైనటువంటి పదార్థాన్ని కలిగి ఉంటుంది. ఇవి రేడియల్ సిమెట్రీని ప్రదర్శిస్తాయి లేదా వలయ సమష్టవాన్ని కలిగి ఉంటాయి. కానీ సియానిమోన్ వంటి జీవులు బైరేడియల్ సిమెట్రీ ద్వి వ్యాసార్థ సమష్టవాన్ని కలిగి ఉంటాయి. ద్వివ్యాసార్థ సమష్టవం సియానిమోన్ వంటి జీవులలో లేదా అడెమ్షియా వంటి జీవులలో కనిపిస్తాయి. ఎక్కువ జీవుల లోపల మనకు వలయ సమష్టవం కనిపిస్తుంది.